युद्ध वर्क आउट का परोक्ष युद्ध जरूता अंदर भारत देशा गेलवेमुन डेबईते बंग्लादेश प्रत्येक एर्पा आ सदर्भ में जगह युद्ध में तोबई वेल मंद सैनिक प्रपंच चरत्र तोबई वेल मंद युद्ध खैदी लुंगिपोन सदर्भं पाकिस्तान सैनिक अभी प्रपंच चरत्र वरकू गिनीज बुक् रिकार्ड अंत दुर्मार्गम फेल्यूर पाकिस्तान आनाट ना वरकू अदे रिकार्ड अलांट सिचुएशन दी प्रत्यक्ष गेलवेम का बट्टू परोक्ष व्यवहारस्टे अंकनी उग्रवादा पी पोषण इकड़ना युवत ने रेगोटा की कोतम की डबूल तद्वारा అరాచకాలు చేస్తూ ఉండటం పాకిస్తాన్ చేస్తుంది. ఇది పరోక్ష యుద్ధం. రష్యా విషయంలో అమెరికా చేస్తున్నటువంటిది ఆ టైప్ కాకుండా ఆర్థిక యుద్ధం చేస్తుంది. రష్యా మీద ప్రత్యక్షంగా పోరు చేస్తే గెలుస్తుందన్న నమ్మకం లేదు కానీ అంటే గెలుస్తుందన్న నమ్మకం ఉన్నా దాంట్లో పతనం అనేటువంటిది భారీ స్థాయి అవుతుంది. అమెరికా మరొక 100 సంవత్సరాలు కోలుకోనేంతగా దెబ్బతీయడానికి రష్యా సిద్ధంగా ఉంటుంది. ఆయుధంతో గనక రష్యా మీద దాడికి వెళ్తే అమెరికాని మొత్తం ఒక్క రోజులో బూడిచ్చేయగలిగినటువంటి టెక్నాలజీ రష్యా దగ్గర పెట్టు కూర్చుంది. కాబట్టినే ఒలుకు అమెరికా రష్యా నాశనం చేయడానికి ఒక బటన్ రెడీలో పెట్టుకుంటే అమెరికా నాశనం చేయడానికి రష్యా కూడా ఒక బటన్ రెడీలో పెట్టుకున్నంతటి సిట్యుయేషన్ ఇప్పటిదాకా నడుస్తుంది. పుతిన్ ని అందుకనే భయం వీళ్ళకి రష్యాని ఎలాగైనా దెబ్బతీయాలి. ఎందుకంటే పుతిన్ అట్లాంటి సీరియస్ పర్సన్ కాబట్టి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల్లో ఎస్పెషల్లీ అమెరికా రష్యాని మరింత రెచ్చగొట్టాలనుకుంటుంది. రష్యా మీదన మరిన్ని ఆంక్షలు పెట్టాలనుకుంటుంది. తాజాగా నిన్న ఈ ఆంక్షల మీద సంతకాలు ఏదైతే గతంలో చెప్పినటువంటి విధంగా పెట్రోల్ డీజిల్ మీదన బ్యాన్, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించినటువంటి బ్యాన్లతో పాటుగా సాధారణ వ్యాపార లావాదేవీలు కూడా నిర్వహించకూడదన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు. ద యుఎస్ కమిట్స్ మోర్ వెపన్స్ టు ఉక్రెయిన్. వాళ్ళకి భారీ ఎత్తున ఆయుధాలు ఇవ్వాలని నిర్ణయించారు ఉక్రెయిన్కి. అండ్ ఎండ్స్ నార్మల్ ట్రేడ్ విత్ రష్యా. సాధారణ వ్యాపార లావాదేవీలు కూడా రష్యాతో క్లోజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ద యుఎస్ హ్యాజ్ ఆల్సో ఎండెడ్ నార్మల్ ట్రేడ్ విత్ రష్యా అన్నటువంటిది అంతర్జాతీయ మీడియా ప్రొజెక్ట్ చేస్తున్న అంశం.